అతి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి రామ రామ రామయనొచ్చు. కావాల్సిందయ్యా పొరపాటు డాక్టర్ అయ్యా. ఏమిటి? ఓ ఐసి 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 అయ్యా ఆనందరావు గారు, ఇదంతా తమరు ఒక్కరే పుచ్చుకున్నారా? ఏం కొత్తగా అడుగుతున్నా? దీంట్లో ఎవళ్ళకి మాత్రం నేను వాటా ఇవ్వను. ఇది పొద్దున్న దాగాను, అది మధ్యాహ్నం దాగాను, అది ఇప్పుడు దాగాను. అయ్యా తమ రక్తనాళాల్లో ప్రవహించేది ఏమిటంటారు? మీ కాలేజీలో చెప్పలేదయ్యా, హ్యూమన్ బాడీలో ఏముంటుందయ్యా? బ్లడ్ రక్తం కాదు, విస్కీ. ఓ విస్కీ రామజీలు కనొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్ప విస్కీ విస్కీ అని వదరుచుండే ఏమి కర్మ. అయ్యా తమకంతా నవ్వులాటగా ఉంది కానీ నాకు మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. డాక్టర్ ఇవాళ చూస్తారు అప్పటికి రెండు అన్నాడు వేదాంతి. నా మాట కూడా కాస్త వినండి, తమకు విపరీతమైన రక్తపోటు, తమ గుండెకాయ మన ఆర్థిక పరిస్థితి లాగా చాలా బలహీనంగా ఉంది. ఒక కిడ్నీ స్ట్రైక్ నోటీస్ అయినా ఇవ్వకుండా ఎప్పుడో పని మానేసి కూర్చుంది. నువ్వు మందులు ఇచ్చే కాదు మనుషుల్ని మొయటం కూడా నేర్చుకుంటున్నావు అన్నమాట. వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్. రామచంద్రుడే మిమ్మల్ని రక్షిస్తాడు. చాలే ఊరుకోయా, తనకు తానే రక్షించుకోలేక కోతుల్ని సాయం కోరిన వాడు నన్ను రక్షిస్తాడయ్యా. గుడ్ నైట్. పోనీ ఒక్క పని చేయండి, పూర్తిగా విశ్రాంతి తీసుకోండి, తాగుడు పూర్తిగా మానేయండి, ఆవేశం ఉద్రేకం కలిగించే పనులు ఏవి చేయకండి. డాక్టర్ గారు మీరు కావాలంటే డబల్ ఫీజు తీసుకోండి, ఇలాంటి వెదవ సలహాలు మాత్రం ఇవ్వకండి. ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పిన రాడ్డి పడుకు, కలుపులన్నీ జాగ్రత్తగా. చిత్తం బాబు జైలు నుంచి తప్పించుకొని పారిపోయిచ్చావన్నమాట. అవునన్నయ్యా, నేనే పాపం ఎరగను, ఆ బ్యాంకు దోపిడితో నాకేమి సంబంధం లేదు. అన్యాయంగా జైల్లో వేసి 7 ఏళ్ళు శిక్ష వేశారు. మరి ఇద్దరు కళ్ళారా చూచాడు కోర్టులో సాక్ష్యం చెప్పారే, అది అదంతా అబద్ధం అన్నయ్య. వాళ్ళిద్దరికు నీ మీద ఏమైనా పగ లేదన్నయ్య. అసలు వాళ్ళ ముఖమే నాకు తెలియదు, మరి అదే నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఏదో పొరపాటు, నా నిర్దోషత్వం నిరూపించుకోవటానికి నేను జైలు నుంచి తప్పించుకుని పారిపోయించాను. అది నేరమని తెలుసా? తెలుసన్నయ్య, కానీ ఏం చేయమంటా, చూస్తూ చూస్తూ జైల్లో 7 సంవత్సరాలు ఎలా మగ్గిపోదు అన్నయ్య. అన్నయ్య ఈ సమయంలో రక్షించగలవాడి ఒక్కడి, కాస్త కూర్చో చదువు చెప్పించాను, వ్యాపారం చేసుకోవడానికి డబ్బిచ్చాను,
ఏదో మారుమూల కలప వ్యాపారం చేసుకుని బ్రతుకుతున్నా. నేను ఇలా బస్ చెలకు వచ్చే ఎన్నో ఏళ్ళు అయింది అన్నయ్య. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా అన్నయ్య? నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవన్నయ్య. పలుకుబడి గలవాడి, పెద్దవాళ్ళతో పరిచయం ఉన్నవాడి, ఈ కేసులో నిజం బయటపెట్టి నేను నిర్దోషిని నిరూపించేది చాలన్నయ్యా. నీ జన్మలో నిన్ను అంతకంటే కోరేది ఏమీ లేదన్నయ్యా. ఒక్క తల్లి కడుపున పుట్టినందుకు ఏమాత్రం నాకు సాయం చేసి పెట్టన్నయ్యా. అయితే ఇక్కడే ఉండు, ఇప్పుడే బట్టలు తీసుకొచ్చిస్తాను. అలాగే అన్నయ్య, అలాగే. ఇన్స్పెక్టర్, ఎస్ ఆన్ స్పెక్టర్, జైలు నుంచి ఒక ఖైదీ పారిపోయించాడు. అతను మా ఇంట్లోనే ఉన్నాడు. రియల్లీ? ఎస్. మీరు వెంటనే రండి, తప్పించకపోకుండా నేను చూస్తూ ఉంటా. ఎస్ ఎస్. అన్నవు కదా అని ఆపదలో ఆశ్రయిస్తే పోలీసులకు పట్టిస్తావా? లేకపోతే తమ్ముడే మమకారంతో ధర్మం తప్పమంట. జైలు నుంచి పారిపోయి వచ్చే ఒక ఖైదీకి ఆశ్రయం ఇచ్చి నా పరువు ప్రతిష్ట సంఘంలో ఉన్న మర్యాద మంట గెలపమంట. అన్నయ్యా, అయితే నేను నేరస్తున్నాను, నువ్వు నమ్ముతావా? నమ్మటానికి నమ్మపోవటానికి నేనివ్వండి, న్యాయస్థానమే తీర్పిచ్చాను. దానికి తిరుగులేదు. పోలీసులు వచ్చేదాకా నువ్వెక్కడి నుంచి ఒక అడుగు వేయటానికి కూడా వీల్లేదు. భగవంతుడా, చెయ్యని నేరం నెత్తిని పడింది అనుకుంటే ఉన్న అన్నగారు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకెవరు దిక్కు? నేనేం చెయ్యను? ఏంటి ఆనందరావు ఎక్కడ ఖైదీ?
చచ్చిపోయి ఉంటాడు. ఏం ఆత్మరక్షణ కోసం కలిచారా? లేదు సార్, నేను మిమ్మల్ని ఫోన్లో పిలవడం పసిగట్టాడు. తప్పించుకొని పారిపోదామని ఎత్తిరించాడు. పిస్టోల్ చూపి కాలుస్తానని బెదిరించాను. ఆవేశపడ్డాడు. కనపడ్డ వస్తువులన్నీ నా మీద విసిరాడు. చివరికి ఫ్లవర్ వేసెత్తి ఆ బరువుకు తట్టుకోలేక ఆయాసంతో కింద పడిపోయాడు. అంతే సార్. ఒకవేళ హార్ట్ అటాక్ ఏమో కావచ్చు. అయితే డాక్టర్ ఫోన్ చేసి పిలుస్తాను. ఆయన వచ్చి సర్టిఫై చేసిన తర్వాత కానీ శవాన్ని కదిలించడానికి వీల్లేదు. అలాగే సార్.